స్వర్ శాఖ జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు ఆత్మీయ అతిథులు అందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా సర్ లూయి బ్రెయిలీ చిత్రపటానికి పుష్పమాలను అలంకరింపజేసి మీ అందరూ కరతాళధ్వనులు చేయండి. జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో మనం ఎంతో ఆత్మీయంగా నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం అంధుల లిపి ప్రదాత సర్ లూయి బ్రెయిలీ రెండవ సార్ లూయి బ్రెయిలీ లక్షల మంది గుండె గుడిలో దేవుడవయ్యావు, సదా ఆరాధ్యుడవయ్యావు సార్ బ్రెయిలీ. 208వ సంవత్సరం మాత్రమే కాదు, రానున్న వందలాది సంవత్సరాల్లో నీ జన్మదిన వేడుకలను ఇదే ఉత్సాహంతో నడుపుకుంటామనేటువంటి ఒక సంకల్పం అందరి మనస్సులోనూ ఉంది. ఎ గ్రేట్ టీచర్, ది గ్రేటెస్ట్ ప్రీచర్ సర్ లూయి బ్రెయిలీ జీవించిన అచిరకాలంలోనే అద్భుత విజయాలను సాధించినటువంటి మానవుడు. చూపు అన్నది కేవలం కంటిది అన్నది పాతమాట. చేతి వేళ్లకు చూపునిచ్చినటువంటి వాడు, స్పర్శ దృష్టిని ప్రసాదించినటువంటి వాడు, విద్యని జ్ఞానాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ గారు, సెక్రటరీ టు ది గవర్నమెంట్, మరి ఎంఎల్సి మెంబర్, సెక్షన్ మండలి సభ్యులు సభ్యులు ఉన్నారు, వారికి అన్న రవీంద్ర బాబు గారికి, సుబ్బారావు గారికి, మరి సభను చేసిన మీ అందరికీ 2017 సంవత్సర నూతన శుభాకాంక్షలు. డాక్టర్ సార్ లూయి బ్రెయిలీ 2008వ దినోత్సవ శుభాకాంక్షలు కూడా చేయలేదు. ఒకటి, భారతదేశంలో వికలాంగులకు అంటూ దివ్యాంగులు అంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ప్రారంభించిన ఘనత ఆంధ్రప్రదేశ్. అది ఇప్పుడు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన మంత్రివర్యులు ప్రీతం సుజాత గారు, చైర్మన్ గారు, మిత్రులు కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ గారు రామకృష్ణ గారు, మన ఐఏఎస్ ఆఫీసర్ జయలక్ష్మి గారు, మిత్రులు రవీంద్ర గారు, ఇతర అధికారులు, మీ అందరికీ ప్రెస్ మిత్రులందరూ కూడా నా శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సార్ లూయిస్ బ్రెయిలీ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే మనకు మాటలు చాలు. నాకైతే నా మేధస్సు కూడా చాలు అనుకుంటున్నాను. ఆయన గురించి వివరించడం కానీ, ఆయన సేవ గురించి మాట్లాడటం కానీ, ఆయన వల్ల ఇవాళ ఎంతమంది మన వాళ్ళు చూపును పొందుకుని విభిన్న ప్రతిభావంతులుగా, రెండు కళ్ళు ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా ప్రతిభావంతులై రాణిస్తున్నారంటే నిజంగా లూయిస్ బ్రెయిలీ గారికి మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఆయన కీర్తి ప్రతిష్టను మరింత ఇనుముడిపి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన కళ్ళను ప్రసాదించారు. విభిన్న ప్రతిభావంతులకి చాలా ప్రతిభ ఉంటుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళకంటే ఏదైనా అక్కడ లోపం అని అనుకుంటాం మనం, కానీ అది విభిన్న ప్రతిభకు దారితీస్తుంది. పాటగాడు సింగర్ ఉన్నారు, ఆయన ఎంత గొప్పవాడంటే అమెరికా దేశంలో అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయాలంటే ఆయన మద్దతు తీసుకునే తప్ప గెలవటం సాధ్యం కాదనేటువంటి అంత పెద్ద పాటగాడు ఆయన. నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ని, 20 సంవత్సరాల నుంచి స్టీవీ వండర్ ఫ్యాన్ని, ఎందుకంటే నేను కూడా గిటార్ ప్లే చేస్తాను, ఆయన పాటలు కూడా నేను ప్లే చేస్తుంటాను గిటార్ మీద. ఆయనకు సొంత విమానం ఉంది,
ప్రపంచమంతా సొంత విమానంలో పర్యటిస్తాడు, పెద్ద పెద్ద కన్సర్ట్స్ చేస్తాడు, వందల వేల కోట్ల రూపాయలు ఆస్తుంది. ఒక శ్వేత జాతీయుడు అంటే నల్ల జాతి అంటాము కదా అక్కడ, అతను చూస్తే చాలా మందికి అసలు చేస్తుంది, అంత ఫ్యాన్ ఫాలో అయింది, అంతమంది కొన్ని ఒక లక్ష మంది కన్సర్ట్ అంటే ఈజీగా చేసేస్తాడు. అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే స్టీవీ వండర్ చూడండి, ఎప్పుడన్నా పాటలు వినండి. పార్ట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పీతల సుజాత గారి యొక్క సారథ్యంలో, మన మిత్రులు కోటేశ్వరరావు గారి యొక్క, ఆయన ఈ కార్పొరేషన్కి చైర్మన్గా ఇవాళ ఒక కొత్త కళ తీసుకొచ్చారు. ఆ కొత్త కళ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఆటలు పాటలు, ఎక్కడ చూసినా కానీ సభలు సమావేశాలు, ఎక్కడ చూసినా కానీ చర్చలు, ఎక్కడ చూసినా కానీ మన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం అనేది అసలు కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంది. గతంలో ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు మన వాళ్ళ గురించి, ఇవాళ ఎక్కడ చూసినా మన ముంచటే మన మాటే. ఇవాళ T20 గురించి మాట్లాడుకుంటున్నాం, అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో, మనోబలంతో, మనోవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే మనం ఏదైనా సాధించగలమని చెప్పగలిగేటువంటి సత్తా, ఆ దమ్ము, ధైర్యం మీకే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మీ ప్రతిభను రాణింపజేయటంలో కానీ, మీ ప్రతిభను సానబట్టి అన్ని రంగాల్లో మీరు ఉన్నత స్థాయిలో నిలబడటానికి కానీ, మన రాష్ట్రానికి గౌరవ గుర్తింపులు తీసుకొచ్చే విషయంలో మీకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది, చేయూతనిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుందని చెప్పేసి నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. మన మిత్రుడు 15 కోట్ల రూపాయలు SST సప్లై నుంచి అడిగాడు మోటార్ వెహికల్స్ తీసుకుని. మొన్న 3వ తారీఖు నాడు వికలాంగుల మన విభిన్న ప్రతిభావంతుల ఆ సభకు ముందు అడిగితే వెంటనే నేను ఆ లెటర్ సైన్ చేస్తే ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అది మీ డబ్బులే కాదు నా ద్వారా వస్తుంది. అంటే ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మంత్రివర్యులు పీతల సుజాత గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, మేమందరం కూడా మీకోసం ఏదైనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి అందరికీ ప్రశ్న చేస్తాం. వేడుకలు గవర్నమెంట్ తరఫున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సోదరులు, జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, రావెల కిషోర్ బాబు గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, రామకృష్ణ గారు, ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి మన సోదరులకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు చాలా బాగా మీ అందరి యొక్క సమక్షంలో జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చూస్తే కనుక అన్నీ ఉన్న వాళ్ళకంటే కూడా చాలా విభిన్నమైనటువంటి ప్రతిభ మీ అందరిలో కూడా దాగి ఉంది. అందుకోసమే వికలాంగులనే పదాన్ని మార్చి విభిన్న ప్రతిభావంతులు అనేసి లాస్ట్ ఇయర్ December 3 గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మీలో టాలెంట్కి కొదవలేదు, దేవుడు చిన్న చూపు చూస్తాడంతే. అది జెనెటికల్ ప్రాబ్లం కానివ్వండి, ఇతరత్ర ప్రాబ్లం కానివ్వండి, తప్పు మీది కాదు దేవుడిది, కానీ మీలో ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంతో ధైర్యం ఉంది, ఎంతో శక్తి ఉంది, ఎంతో బలం, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఎవరికీ లేనటువంటి తెలివితేటలు, ఎన్నో కళలు కానివ్వండి మీలో దాగి ఉన్నాయి. సో అవన్నీ కూడా మీ సద్వినియోగం చేసుకోవడానికి డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్న విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి విభిన్న ప్రతిభావంతుల డిఫరెంట్లీ ఏబుల్ శాఖకి అత్యధిక బడ్జెట్ కేటాయించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 77 కోట్ల పైచెలుపు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్కి 16 కోట్లు మన బడ్జెట్ కేటాయించిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. గతం కన్నా 1 ఇయర్కి బడ్జెట్ పెంచుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడా కూడా 1 రూపాయి కూడా తగ్గించలేదు మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మరి గతంలో చూస్తే అసలు ఎవరైనా పట్టించుకున్నారా ఈ శాఖను? అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అన్ని విధాలకు కూడా అన్ని
కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు, సో అది మీకు త్వరలోనే ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చూస్తే వరల్డ్ కప్ గెలిచినటువంటి సోదరులు వెంకటేశ్వరరావు, అజయ్, తర్వాత దుర్గారావు, ప్రేమ్ కుమార్, సో వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళని కూడా మనం ఒకసారి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం. సో వాళ్ళకి 5 లక్షలు ఈచ్ పర్సన్ కి 5 లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళకి అనౌన్స్ చేశారు. అది ఈ రోజున వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇస్తా. సో చెక్స్ గౌరవ సీఎం గారి ద్వారా కూడా ఇప్పిస్తాం అనేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా చూస్తే మరి లూయిస్ బ్రెయిలీ చిన్నప్పుడు అనుకోని సంఘటన వల్ల ఎలాగా ఆయనకి జరిగిందో, అయినా కూడా మొక్క ఓని దీక్ష వలె ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా, బాధపడకుండా, భయపడకుండా, మా మామూలుగానే నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి తక్కువ, మెయిన్ నాకేంటి తక్కువ అనుకుని ఆయన ముందుకు సాగారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారంటే అది మామూలు విషయం కాదండి. నిజంగానే ఇందాక మనలో అన్నట్టుగా సోదరులు మాట్లాడుతూ అన్నట్టుగా పిహెచ్డీ చేసాం, తర్వాత ల్యాప్టాప్ విషయం అన్నారు రవీంద్ర గారు. ఈసారి నుంచి మేము ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే మన శాఖకు సంబంధించి డిఫరెంట్లీ ఏబుల్కి శాఖకు సంబంధించి ఎవరైనా వచ్చి అర్జీలు ఇచ్చినప్పుడు ఎవరైనా ఏ అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే డిఫరెంట్గా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో తప్పనిసరిగా న్యాయం చేయవలసింది, అది ఎంతవరకు అవుతుందో చేయాలి, లేదంటే ఇలాగ ఉంటుందని చెప్పాలి తప్ప ఎక్కడ చెత్తగొట్టులో పడేసినా నిర్లక్ష్యం వహించిన ఊరుకునే ప్రసక్తి లేదనేసి కూడా ఊరుకోమని కూడా నేను ఈ సభాముఖంగా మీకు ఆమెస్తున్నాను. మరి అదే ఆలోచన చేయాలన్నారు. తప్పనిసరిగా సీఎం గారు మనం చక్కగా మనం చెప్పేది కరెక్ట్గా కనుక చెప్తే డెఫినెట్గా ఆయన బడ్జెట్ విషయంలో ఎక్కడెక్కడ వెనకని చేరు, ఒక మంచి పని చేస్తున్నామంటే కనుక ఆయన తప్పనిసరిగా ఎంత ఖర్చు అయినా సరే పెడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా సీఎం గారి దృష్టిని తీసుకెళ్ళి మీ ఆలోచనని సీఎం గారి దృష్టిలో పెట్టి డెఫినెట్గా అది అయ్యేలాగా మనం ప్రయత్నం చేద్దామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా చూస్తే బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది, పోస్ట్ ఇప్పటి వరకు కూడా 299 పోస్ట్ మనం ఫిల్ చేస్తాం, ఇంకా బ్యాలెన్స్ వేకెన్సీస్ ఉన్నాయి, త్వరలోనే ఫిల్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తర్వాత మనం వచ్చిన తర్వాత రోస్టర్ పాయింట్ని ఒకటి తీసుకొచ్చామండి. మెయిన్ ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ ఉంది, ఎందుకంటే ఉమెన్కే ఉండేది, అక్కడ ఏమో క్యాండిడేట్స్ ఉండట్లేదు, దానివల్ల చాలామంది నిరుద్యోగులు మిగిలిపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి రవీంద్ర వీళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా రవీంద్ర వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఆ విషయంలో. మరి ఆ రోస్టర్ పాయింట్ని మార్చి మనం దాన్ని జతలు చేసాం, దానివల్ల ఈ రోజున చాలామందికి ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే కారణం రోస్టర్ పాయింట్ని చేంజ్ చేయడం వల్ల. కాబట్టి ఎంతోమందికి ఈ విషయంలో చాలా మేలు జరిగింది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. సో అందరినీ కూడా న్యాయమైన పద్ధతిలో ఎక్కడ ఏది మంచి జరుగుతున్న మేలు చేయాలి అన్నీ కూడా మేము చేస్తున్నాం చిత్తశుద్ధితో. ఈ శాఖను డెవలప్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. లెటర్స్ ఇవ్వడం జరిగింది, T20 వరల్డ్ కప్ లో పాల్గొనేటువంటి అని చెప్పేసి వాళ్ళు రేపు వస్తామని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైనటువంటి 2017 క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. దాన్ని గౌరవ మంత్రి బదులు ఆవిష్కరిస్తున్నారు. బ్రైలీ క్యాలెండర్ 2017 ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, దానికి రూపకల్పన చేసి గౌరవ మంత్రి మండలి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం సుసంపన్నమైతే మనం చూస్తుంటే కూర్చుండేలాగా అందరం కూడా చప్పట్లు కొట్టి